నీకు ఇప్పుడైనా అనిపిస్తున్నా అనవసరంగా ఆ రోజు జై షూటింగ్ సెలక్షన్ పోయి ఊరికి బుక్ అయ్యి అవ్వకుండా ఉండుంటే ఇప్పుడు నేను హ్యాపీగా నా సబ్జెక్టులు పూర్తి చేసుకొని ఐ వుడ్ హావ్ బీన్ ఇన్ ఎ వెరీ బెటర్ పొజిషన్. లేదు లేదు ఇది హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎక్కడో వెళ్ళి సంపాదించి ఏ రోజు అనిపించలేదు ఏ రోజు అనిపించింది నిజంగా చెప్తున్నాను కదా ఎందుకంటే ఈ ఆపర్చునిటీ అనేది ఇప్పుడు నేను దూరం వెళ్ళి సంపాదించవచ్చు మా అమ్మకి 2 లక్షలు పంపించవచ్చు నిమిషంగా కానీ మా అమ్మ దగ్గర ఉండను అన్నయ్యకి ఇట్లే ఈ సపోర్ట్ నేను చేయలేను అక్కడ నేను నాకు జాబ్ కావాలి డబ్బులు కావాలి మీరు హైదరాబాద్లోనే ఇంకొకటి ఇంకొక ఆప్షన్ ఏదైనా చూసుకొని కూడా వెళ్తూ ఉండొచ్చు కదా నాకు ఇక హైదరాబాద్లో ఉండాలని లేకుండే అసలు ఫారెనే ఫిక్స్ అయిపోయాను దానికోసం నేను చదివింది ఇప్పుడు సినిమాలు కాకుండా వేరే వేరే ప్లాన్ అంటే మీరు మీకు టక్మన్ మీకు మెదిలే ఆలోచన ఏంటి నో ప్లాన్ ఏ సినిమానే ప్లాన్ బి సినిమానే ప్లాన్ సి సినిమా జెడ్ వరకు సినిమానే ఇంకా సో అంటే స్క్రీన్ మీద కాకుండా టెక్నికల్ వైపు 24 క్రాఫ్ట్స్ లో దేర్ ఆర్ సో మెనీ క్రాఫ్ట్స్ కదా ఏం లేదండి మెల్లగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కొరియోగ్రఫీ కొంచెం కొరియోగ్రఫీ లో కొంచెం అప్పుడప్పుడు గోక్తుంటాను ఏదైనా సినిమాలో మనం చిన్న బిట్ ఉందంటే నేను కంపోజ్ చేస్తాను పర్లేదు ఇలా ఒక మూవీ చేస్తాను అప్పారావు గారు జబర్దస్త్ పచ్చ బొట్టేసిన ఆయనతో అనమాట ఆయనకి ఏం అర్థం కావట్లేదు అప్పారావు గారు నేను అప్పారావు గారు ఓకే ఏ సినిమా అది చిన్న సినిమా అండి అది మేమిద్దరం చేయాలి నేను చెప్పా ఇలా చేద్దామని నేను మిమ్మల్ని ఇలా తిప్పుతాను మీరు నన్ను చూడండి ఫ్లవర్ వెళ్ళిపోయాక కొంచెం కొంచెం చెప్పా ఆ స్క్రీన్ మీద చూసుకుంటే భలే నవ్వుకున్నావు పర్లేదు మనకు కొంచెం టాలెంట్ ఉంది కదా అని చెప్పి అది కొంచెం కొరియోగ్రఫీ కొంచెం ఉంది అది ఎప్పుడు వస్తుందో తెలియదు ఇంకా డాన్స్ చిన్నప్పటి నుంచి అలవాట మీకు అయ్యో భారత్ ఎక్కడుంటే అక్కడ పోయి డాన్స్ చేసేదాన్ని నేను అంతే అసలు ఓకే భారత్ నేర్చుకున్నారా క్లాస్ ఏం నేర్చుకోలేదండి టీవీలు చూసి స్టెప్లు టీవీలు చూసి మెయిన్ భారత్లు మా దాంట్లో చాలా భారత్ తీస్తూ ఉంటారు పెళ్లికి ఎవరు డాన్స్ బాగా ఇష్టం హీరోస్ అంటే అట్లే అన్ని కలిపి చేసేస్తాం మనం ఆల్ ఇన్ వన్ మనం మొత్తం ఏ పాట పడితే ఆ పాట చేసేది తెలుగు తమిళ మిక్స్ తమిళ్ ఏం అంత ధైర్యం చేయలేదు హిందీ తెలుగు మా వాళ్ళు ఎక్కడ ఉన్నది అంటే మన తెలుగు సినిమాలో బాగా స్టెప్ లేసే హీరో ఎవరు అల్లు అర్జున్ ఆంధ్ర మైకిల్ జాక్సన్ అవును చాలా చాలా ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెసివ్ డాన్స్ చేసేది ఎవరు అల్లు అర్జున్ తెలుసు బాడీని షేక్ చేసేస్తారు ఎక్స్ప్రెసివ్ ఫేస్ చూస్తూ మన మనతో కమ్యూనికేట్ చేస్తూ డాన్స్ చేసే వ్యక్తి నాకు ఎవరేం అనిపించారండి నాకు ఓన్లీ డాన్స్ అంటే అల్లు అర్జున్ ఇంకా నో అదర్ నేమ్ నో అదర్ నేమ్ ఇంకా ధైర్యం చేయలేదు ఎందుకంటే నాకు ఇష్టం ఆయన అంటే ఆయన చేసే హార్డ్ వర్క్ ఆయన చేసే పర్ఫార్మెన్స్ ఎవరు చేస్తారండి ఒక చిరంజీవి గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేస్తారు కానీ ఓకే ఇష్టమే కానీ అల్లు అర్జున్ ఇంకా పిచ్చ ఇష్టం అనమాట చాలా హార్డ్ స్టెప్స్ తీసుకుంటారు అసలు అర్థం కాదు నేర్చుకోవడం ప్రతి మూవీలో న్యూ స్టెప్స్ ఫ్లో డాన్స్ కానీ అసలు బాగా హార్డ్ వర్క్ చేస్తారు అది చాలా ఇష్టం అయింది అది చూస్తుంటే మనం ఒక తెలుగు హీరోని చూస్తున్నామా లేకపోతే ఒక బాలీవుడ్ సినిమా యాక్ట్రెస్ ని చూస్తున్నామా నేను చేశాను ఆయనతో పాటు బద్రీనాథ్ చేశాను మేము బద్రీనాథ్ వెళ్ళాం ఫుల్ చెల్లి నాకు ఏం అర్థం కావట్లేదు రూమ్కి వచ్చి మన కాఫీ కావాలా మీరు ఓకేనా ఏ హీరో అడుగుతాడండి ఎవరి రూమ్లో వాళ్ళు కూర్చుంటారు ఆయన నా రూమ్ నెంబర్ తెలుసుకుని ప్రాబ్లమా చెప్పండి రిసెప్షన్లో చెప్తాను ఏం కావాలో తీసుకోండి టెన్షన్ పడకండి మేము వెళ్ళే వరకు మేము 3 డేస్ ఉన్నాం వెళ్ళే వరకు ఎంత బాగా చూసుకున్నారు ఎంత బాగా చూసుకున్నారు ఆయన సో అక్కడ ఇంకా అంటే చూసుకున్నారు అని కాదు మర్యాద ఎట్లా తను రిమైనింగ్ టైమ్స్ లో కూడా ఈ స్టెప్స్ అవి ప్రాక్టీస్ చేస్తుంటారా షూట్స్ లో ఎట్లుంటారు అల్లు అర్జున్ బాగుంటారు అట్లా ప్రాక్టీస్ చేస్తుంది మంచి హార్డ్ వర్కర్ అండి ఎవరిని అయినా పలకరిస్తాడు ఆయన ఎంత బిజీ ఉన్నా సరే బాగున్నారండి ఓకే పిల్లలు బాగున్నారా చాలు మనకి మనకి ఇంకేం కావాలి అసలు సో నాకు చాలా ఇష్టం అనమాట ఆయన అసలు యాక్టింగ్ ఎవరు బాగా చేస్తారు యాక్టింగ్ అందరు అంటే ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క స్టైల్ ఉందండి సో అందరు బాగా చేస్తున్నారు ఇప్పుడున్న యంగ్ హీరోస్ చాలా బాగున్నారు అందరు ఎవరు ఇష్టం మీకు యంగ్స్టర్స్ లో నాని ఎక్స్పెక్టెడ్ నేమ్ నాని నేచురల్ స్టార్ బాగా చేస్తారు ఆయన నాన్నగారు అంతే అండి యాక్ట్రెసెస్ లో మా వాళ్ళందరండి మా ఫిమేల్స్ అందరు బాగా చేస్తారు